నీకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు నా ఆస్తులు స్కూల్స్లు ఎలా వచ్చాయో చెబుతారు. నువ్వు చెప్పగలవా? లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఆలోచించండి ప్రజల మన డబ్బుతో గరించాడు ఆ నికృష్ట మానవుడు చంద్రబాబు. మోసదారితనం ఆడవాళ్ళు మోసం చేసి అమ్మలారా అక్కలారా తమ్ముళ్ళారా ఏమంటారో కేసీఆర్ చూస్తే జగన్ నాకు ఉచ్చపడుతుంది ఏమంటాడు. ఆ ఉత్సాహాన్ని మనం వాడచ్చా? నేను చెప్తున్నా చంద్రబాబు, నీ మీద ఒక కేసు ఉంది, దాన్ని మీరు చూసుకుంటారు. ఓటుకు నోటు కేసు అని విన్నారా? అంటే ఓటుకు నోటు అంటే ఒక కథను చేశాడు, ఓటు కొందాం డబ్బు కోసం అక్కడిపోయాడు, జైల్లో పెట్టాలి, రాత్రికి రాత్రి పారిపోయి ఉచ్చ పోసుకుంటూ అమరావతికి వెళ్ళిపోయాడు నారా చంద్రబాబు. నువ్వు పక్షులైతే నువ్వేంటయ్యా? నువ్వు అక్కపక్షువే. మేమెవరంటే జట్లాయడం, శ్రీరామచంద్రుడిని కాపాడేందుక అక్కడ సీతాదేవిని కాపాడడానికి జట్లాయుడు, జగన్ జట్లాయు లాంటి వాడు, నువ్వు అక్కపక్షి లాంటి వాడు. ఆ రోజు ఎప్పుడో ఎన్టీ రామారావు గారికి వచ్చి అమ్మాయి గెలుస్తాడని చెప్పారు. ఈరోజు ఉండి ఒకే ఒక పార్టీకి వచ్చారు 18 సంవత్సరాల తర్వాత. వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ ఉంచారు, గెలుస్తాడు, గెలిచాడు, 130 సీట్లతో గెలుస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడు, యువత భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అందుకనే 9-10 సంవత్సరాలు ఉండి నడిచి కష్టసుఖాలు తెలుసుకున్నాడు కాబట్టి ఈ గ్రేట్ మ్యాన్ మనం గర్వించారనే వ్యక్తి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే చెప్పాడో ఎమ్మెల్యే చెప్పాడు అయితే తప్పకుండా చేసి తిరుగుతాడు అని జగన్ గారు నేను హామీ ఇస్తున్నాను.